అందరికీ నమస్కారం. రెడీ అయ్యారండి? సిద్ధమేనా? భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తు కుదిరిన తర్వాత విశాఖపట్నంలో మొదటిసారిగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రేపు రెండులో రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు మీ ముందుకి రావడం జరిగింది. దీంట్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పిఎన్ మాధవ్ గారు, శివశంకర్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్కి విష్ణుకుమార్ రాజు గారు మాజీ శాసనసభ్యులు, కాశీరాజు గారు వారు స్టేట్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ, అలాగే నా ఇటువైపు ఉన్నది వారు సుందరపు విజయకుమార్ గారు ఉత్తరాంధ్ర కన్వీనర్గా ఉన్నారు జనసేన తరఫున, అలాగే కోన తాతారావు గారు పిఎస్సి మెంబర్, ఆ పక్కన పసుపులేటి ఉషాకంద్ గారు నార్త్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఉన్నారు. బి రఘు గారు, అఫీషియల్ స్పోర్స్ పర్సన్ సుహాస్ నిర్మల్ గారు, అలాగే నేషనల్ సెక్రటరీ యువమోర్చా సురేంద్ర మోహన్ గారు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ సంబంధించి స్టేట్ జనరల్ సెక్రటరీ జనసేన శివశంకర్ గారు వారు తీసుకుంటారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకి స్వాగతం సుస్వాగతం. మైక్ లేకుండా మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చారిత్రక అవసరం దృష్ట్యా భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఒత్తుతో తృతీయ శక్తిగా రాష్ట్ర రాజకీయాల్లో అవతరించింది. ఆ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల పొత్తు అనగానే చాలామంది గుర్తొచ్చేది ఏంటంటే అధికార దర్భం ఇమీడియట్గా ఏదో ఒక అధికారంలో రావాలని ఆలోచనతో పొత్తులు పెట్టుకునే కాదు ఇది. ఈ పొత్తుకి చాలా పవిత్రమైనటువంటి పొత్తు. ఇది సామాజిక హితం కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి క్షీణించి తిరోగమన దశలో ఉంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తా పొత్తు చారిత్రక అవసరం. ఇట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్ ఆఫ్ ది ఏపీ స్టేట్ పాలిటిక్స్. ఎందుకంటే అనేక దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రక్రియ అగమ్య గోచరంగా క్షీణ దిశకి, అవకాశవాద రాజకీయాలు, అవినీతి రాజకీయాలతో నిండిపోయింది. కాబట్టి దీనంతటినీ ప్రక్షాళన చేయాలంటే ఈరోజు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ తృతీయ శక్తి దీని తాలూకు పాత్ర పోషించి జనసేన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ని పురోగమన దిశలో నడిపించవలసినటువంటి అవసరం ఉందని ఈరోజు మారుమూల పల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రస్తుత తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఇది ఎన్నికల పొత్తే కాదు, ఈ రెండు పార్టీలు కలిసి భవిష్యత్తులో అనేక పోరాటాలు చేస్తాయి. వ్యవస్థలో ఏ అధికార పార్టీ కానీ ఎవరైనా అన్యాయం చేసినట్లయితే ధీటుగా ఎదుర్కొంటాం. అనేకమైనటువంటి పోరాటాలకి మేము సంసిద్ధంగా ఉన్నాం, ప్రణాళిక రచిస్తున్నారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అయితేనేమి, భారతీయ జనతా పార్టీ నాయకులు అయితేనేమి, అందరూ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా పరిశీలించి వాటికి ఏ రకమైనటువంటి పురోగతిలో తీసుకెళ్లాలన్న దృష్టి మీదే ఈ పొత్తు ఏర్పడిందన్న విషయం మీకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఇది స్వార్థపరమైనటువంటి పొత్తు కాదు, ఇది సామాజిక బాధ్యత కూడుకున్నటువంటి పొత్తు. ఇది
సామాజిక హితం కోసం ఏర్పడినటువంటి పొత్తు ఇది ఈ రెండు పార్టీల మధ్య. కాబట్టి దీని అందరినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో మేము మా రెండు పార్టీలు కూడా ఉభయ కుశలోపరి చర్చించుకొని సుహృద్భావ వాతావరణంలో రాష్ట్ర సమన్వయ కమిటీ చర్చలు ముగిశాయి. అలాగే జిల్లాల వారీగా కూడా చర్చించుకొని ఎవరు ఎక్కడ పోటీ చేస్తారని అన్నది మేము నిర్ణయించుకుంటాం. ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ మా యొక్క పొత్తు అద్భుతమైన విజయాలు సాధించడానికి సిద్ధంగా ఉన్నదని మాత్రం చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ 9 మాసాల కాలంలో ప్రస్తుత ప్రభుత్వం ఎంత క్షీణ దిశకి చేరుకుందంటే పరిపాలన ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు, ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ తరుణంలో ఈ తృతీయ శక్తి వాళ్ళకి మంచి ప్రత్యామ్నాయంగా కనబడింది. కాబట్టి మా పని చాలా సులువవుతుంది, తేలికవుతుందని మేము భావిస్తున్నాం. కాబట్టి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏమిటి అని అంటే, ఎన్నికల్లో ఓటు హక్కుని చాలా జాగ్రత్తగా వినియోగించండి. ఒకసారి తప్పు చేశారు మొన్న, ఆవేశంలోనో ఎమోషనల్గా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటే చాలా తప్పు చేసేశారు. అది గ్రహించారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా. ఈసారి ఓటు చేసేటప్పుడు ఓటు అనే వజ్రాదాయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చారు. దాని ద్వారా మీకు మీ సమస్యల్ని పరిష్కరించే ప్రభుత్వాలను ఎన్నుకోండి, అద్భుతమైన ఆయుధాన్ని ఇచ్చాను మీకు అని చెప్పారు. అది దృష్టిలో పెట్టుకొని ఈ తృతీయ శక్తిని ఆశీర్వదించండి, స్వాగతించండి అని మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా అర్బన్ ఓటర్స్కి కానీ ఆంధ్రప్రదేశ్ రూరల్ ఓటర్స్ అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మేము మా మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన అలయన్స్ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ ఎన్నికలలో బీజేపీ తరఫున రాష్ట్ర సమన్వయకర్త శ్రీ ఎంఎస్ఎస్ కివిఎన్ మాధవ్ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ జనసేన జనసైనికులు కమల దళం కలిసి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల కథన రంగంలో మొదటిసారి దిగుతున్నారు. సుమారు ఒక నెల క్రితం పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ సంబంధించిన పెద్ద నాయకులందరూ కలిసి కూర్చోవడం జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ అలయన్స్ ద్వారా రాష్ట్రంలో ఒక సంకేతం ఏమి ఇవ్వాలి అని అనుకున్నామంటే, కుటుంబ రాజకీయాలతో వ్యాపార దృక్పథంతో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 5 సంవత్సరాలు ఒక సినిమా చూపించారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే సినిమాని కొనసాగిస్తున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ఆలోచన చేయటం లేదు. కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయ వ్యాపార దృక్పథంతో వెళ్తూ అనేక రకాల విషయాల పట్ల గత ప్రభుత్వం చేసినవన్నింటినీ వీళ్ళు రద్దు చేస్తూ ఏది కూడా ఈ రాష్ట్రానికి ఒక నమూనా రాష్ట్రం ముందు పెట్టకుండా కేవలం ఒక కులతత్వంతో ఒక వాళ్ళ కుటుంబ రాజకీయాల్ని పెంపొందించడం కోసం వాళ్ళు చేస్తున్న ఏదైతే ప్రయత్నం ఉందో దీన్ని అడ్డుకట్ట వేసి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని రాష్ట్రంలో నెలకొల్పడానికి 2014లోనే దీనికి అంకురమైంది. పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా
ఒక పర్యటన చేసి ఒక తెలుగుదేశంతో కూడా కలిసి ఉన్న ఆ ఒక ప్రబంధనం రావటం జరిగింది. ఆ ప్రబంధనం తర్వాత అలా విధంగా నడవాలించి పనుకోవటం జరిగింది. అనేక రకాల కారణాల కారణంగా పక్కకు వెళ్ళటం జరిగింది. తిరిగి మొన్న కలిసి 2020 నుంచి జనసేన భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక ప్రబలమైన శక్తిగా అవతరిస్తుంది. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అలాగే ప్రజలందరూ కూడా ఈరోజు రెండు పార్టీల పట్ల పూర్తి నిరాసక్తత నిరాశతో ఉన్నారు. ఏమిటి రాజకీయం, ఎందుకు ఈ గందరగోళం, ప్రజలకి కావలసిన విషయాలు కాకుండా ఈ అర్థం లేని గందరగోళ పరిస్థితి ఏంటని చెప్పి ప్రజలందరిలో కూడా ఇటువంటి వాతావరణం ఉంది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అందరూ కూడా విసిగి వేసారిపోయారు. ఈ నేపథ్యంలో ఈ కూటమి రావటం జరిగింది. మొదటి ఇక అనేక పోరాటాలు చేయాలనుకున్నాం, కానీ స్థానిక సంస్థల ఎన్నికల పోరాటంలోనే మేము కలిసి ముందుకు ప్రయాణం ప్రారంభించాం. ఈ ప్రయాణం ఆ విధంగానే కొనసాగుతుంది. అనేక రకాల ఉద్యమాలు ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంబంధించిన నమూనా ఆ విధంగా ముందు పెట్టడం జరుగుతుంది. ఒక విజన్ డాక్యుమెంట్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీలు కలిసి అటువంటి ఒక ఆలోచనని ముందుకు తీసుకొస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఒక నూతన ఉత్సాహం రావటం జరిగింది. అనేక చోట్ల జడ్పీటీసీ ఎంపీటీసీ కలిసి అనేక మంది మేము పోటీ చేస్తామని ముందుకు రావటం జరుగుతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ పోటీకి చాలా చోట్ల నిలపలేని పరిస్థితి, కానీ అదే సమయంలో అన్ని చోట్ల కూడా నిలపాలని ఒక ఆలోచన. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అనేక చోట్ల మాకు మున్సిపాలిటీ సంబంధించిన వార్డుకు సంబంధించి అనేక మంది కౌన్సిలర్స్ ముందుకు రావటం, అలాగే విశాఖపట్నం కార్పొరేషన్లో కూడా ఒక బలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ అవతరించే విధంగా అనేక మంది రావటం జరిగింది. 98 స్థానాలకు సంబంధించి అందరూ రావటం జరిగింది. ఇవాళ జనసేన సంబంధించిన అభ్యర్థులు కూడా కలిసి మేము అనుకోవటం జరుగుతుంది. మేము టూ ఫార్ములా పద్ధతిలో కాకుండా సింగిల్ ఫార్ములా పద్ధతిలో వెళ్ళాలనుకుంటున్నాం. మా మధ్య ఎటువంటి షరతులు లేని ఒక కలయికగా ఇది అయ్యింది. అందరం కలిసి ఆ విధంగా ముందుకు వెళ్తాం. ఇద్దరం కలిసి ఒకరాగే అనుకొని వైషమ్యాలు లేకుండా ముందుకెళ్ళి రాష్ట్రం ముందు ఈ నగరం ముందు ఒక నమూనాను పెడతాం. 1981 భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం మొదటి కార్పొరేషన్ అయిన సందర్భంలో స్వర్గీయ ఎన్టీ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారి నేతృత్వంలో అప్పుడు మేము ఈ కార్పొరేషన్ చేజిచ్చుకుంటున్నాం. అటువంటి స్వర్ణ యుగాన్ని మళ్ళీ తిరిగి ఈ ఎన్నికల్లో తీసుకురాబోతున్నాం. విశాఖ కార్పొరేషన్ కైవసం చేసుకునే లక్ష్యంగానే మేము ఈ ఎన్నికల్లో బరిలో దిగిపోతున్నాం. ఆ విధంగా జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి రేపు కార్పొరేషన్ని చేజిక్కించుకొని అత్యధిక స్థానాలు గెలిచి ఒక విశాఖపట్నానికి కేంద్రం ఏదైతే సహాయం చేస్తుందో, ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా విశాఖపట్నం ఈరోజు సుందర నగరంగా దేశంలోనే ఉంది అంటే దానికి నరేంద్ర మోడీ గారు ఈ నగరానికి విరివిగా అనేక నిధులు ఇవ్వడం కారణంగా స్మార్ట్ సిటీగా మార్చడం, మొదటి స్మార్ట్ సిటీ విశాఖపట్నం డిక్లేర్ చేయడంతో పాటు సుమారు 500 కోట్లు విశాఖపట్నానికి ఇవ్వడం జరిగింది. యూజీడీ అమృత్ ప్రాజెక్టులో అనేక రకాలుగా నీటి సంబంధించిన ప్రాజెక్ట్స్ విశాఖపట్నం రావడానికి, అలాగే దీంతోపాటు సమీర్ లాంటి సంస్థ, అలాగే ఐఎం లాంటి సంస్థ, మనకి అనేక సంస్థలు సుమారు 8 సంస్థలు రావటం, అలాగే వీటితో పాటు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని ఆధునీకరించడం, నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీతో పాటు ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం, కార్గో హ్యాండ్లింగ్ కూడా అక్కడే జరగటం, అలాగే కంటైనర్ సంబంధించిన హ్యాండ్లింగ్ కూడా పెంచడం, ఇలా అనేక రకాల విషయాల కారణంగా విశాఖపట్నం ఈరోజు దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందే నగరంగా మారింది. కనుక ఇటువంటి నగరానికి కేంద్రం యొక్క దండ పూర్తిగా కావాలి. అందరిలో కూడా ఎప్పటి నుంచో నెలకొన్న సమస్య ఏదైతే రైల్వే జోన్, ఆ రైల్వే జోన్ కలని కూడా తీర్చింది నరేంద్ర మోడీ గారు. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖ కేంద్రంగా విశాఖపట్నం రైల్వే జోన్ సాకారమైంది. ఇది కూడా ఈ ప్రాంత వాసులకి ఒక తీపి శుభవార్త. కనుక త్వరలోనే ఆ కేంద్రానికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. కనుక అనేక రకాలుగా కేంద్రం యొక్క సహాయంతో ఈ నగరం యొక్క ఇంత సుందరీకరించబడింది. కనుక ఇంకా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా బీజేపీ జనసేన కూటమికి ప్రజలు అందరూ ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ తప్పనిసరిగా మేము విజయం సాధిస్తాం. అటువంటి ఒక ఉత్సాహం కార్యకర్తలు అందరిలో కూడా నెలకొంది. తప్పనిసరిగా అటువంటి వాతావరణం తీసుకురావడం జరుగుతుంది. విశాఖపట్నం త్వరలో రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ జనసేన ఎదుగుతుంది. తజ్జం దీన్ని ఎవరు కూడా ఆపలేరు. మాట్లాడండి. మన విష్ణుమహారాజు గారు మాట్లాడిన తర్వాత మైక్ కొంచెం స్లోగానే పెడతా, లేకపోతే విష్ణు కుమార్ రాజు గారిది నాది కూడా వాయిస్ పెద్దదే, మైక్ అవసరం లేదు. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలయిక ఈ రాష్ట్రాన్ని
ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎలాగైతే బలోపేతం అయ్యామో ఈ రాష్ట్రం కూడా మరి బలోపేతం చేసి ముందు తీసుకెళ్లే బాధ్యత మరి రెండు పార్టీల మీద తీసుకున్నాం. అయితే ఈ ఎన్నికల్లో ఎన్ని కుట్రపూరితమైనా కానీ మరి అపోజిషన్లకి ఛాన్స్ ఇవ్వకుండా ఉండటం కోసం కానీ అనేక రకమైన కార్యక్రమాలు మరి అధికార పార్టీ చేస్తున్నప్పుడు అయినా కూడా మరి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మాత్రమే కైవసం చేసుకోబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో 98 మొత్తం సెగ్మెంట్స్లో కూడా గెలవబోతున్నాం. ఎందుకంటే ఇండివిజువల్గా కూడా భారతీయ జనతా పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ మొత్తం 98కి 98 మంది అభ్యర్థులు ఉన్నారు. అందులో మరి మేమైతే మరి ఎమ్మెల్సీ మాధవ్ గారు చెప్పినట్టు ఈ రెండు అంశాలు అయితే లేదు, ఒకే అంశం మీద ముందుకెళ్తున్నాం. ఇద్దరం కలిసి ముందుకెళ్తున్నాం. గట్టి అభ్యర్థుల్ని మరి సెలెక్ట్ చేసుకుని మేము మరి పోటీకి దిగుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా నమ్మకం పెట్టుకున్న ఏకైక మరి కూటమి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. మరి ఈ ప్రక్రియ తక్కువ సమయం ఉన్నా కూడా మరి ముఖ్యంగా మరి ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీకి మరి టైం కూడా చాలా తక్కువ ఉంది అభ్యర్థుల్ని ఖరారు చేసుకోవడానికి కూడా. కానీ ఇద్దరం కూడా మంచి వాతావరణంలో పల్లెటూరులన్నీ అంటే విజయనగరం, విశాఖపట్నం, రూరలు, అదేపట్టి శ్రీకాకుళం కూడా కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు మరి విశాఖపట్నం అర్బన్ ఈరోజు కంప్లీట్ చేయగలుగుతాం. కంప్లీట్ చేసి మేము ముందుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి ఈ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఉమ్మడి అభ్యర్థి మరి అధిరోహించడం జరుగుతుందని తెలియజేసుకుంటుంది. అందరికీ నమస్కారం. ఇదివరకు వైసీపీ ప్రభుత్వము ఏ విధంగా అధికారంలోకి వచ్చిందనేది ప్రజలందరికీ తెలుసు. డబ్బు ప్రభావం, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చింది వైసీపీ. డబ్బు ఒక్క రూపాయి కూడా ప్రజలకి ఇవ్వకుండా, ఓటర్లకి ప్రలోభ పెట్టకుండా చేసిన పార్టీలు ఆంధ్ర రాష్ట్రంలో ఏదన్నా ఉన్నాయంటే భారతీయ జనతా పార్టీ మరియు జనసేన. ఈ రెండు పార్టీల వారు కూడా ఎక్కడ డబ్బు ప్రభావం కానీ మద్యం ప్రభావం కానీ ఇచ్చి ప్రజలని లోబరుచుకునే ప్రయత్నము చేయలేదు. ఇప్పుడు కూడా అదే విధంగా ఏ విధమైన ప్రలోభాలు ప్రజలకి పెట్టకుండా నీతి నిజాయితీగా ఉన్న పార్టీలు భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ. ఈ రెండు పార్టీల కలయిక ఈ రాష్ట్రంలో కొత్త ఒరవడి సృష్టిస్తుంది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ కూడా విశాఖపట్నం నగర పాలక సంస్థలో ఏ విధంగా మనం వీళ్ళని ఢీకొట్టాలి అని చెప్పి వాళ్ళు కంగారు పడే పరిస్థితి వచ్చింది. నీతి నిజాయితీతోటి ఒక ధర్మమైన మార్గం గురించి ఎక్కడ అవినీతి మచ్చ కూడా లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే భారతీయ జనతా పార్టీలో కూడా ఎక్కడ కూడా ఎవరికి అవినీతి మరక లేనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇటువంటి రెండు పార్టీల కలయిక విశాఖపట్నం పుర ప్రజలు కోరుకునే కలయిక. కాబట్టి మేము 98 వార్డుల్లో కూడా పోటీ చేసి విశాఖ మేయర్ పదవి తప్పనిసరిగా ఈ రెండు పార్టీల కూటమికి వస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదివరకు కావాలి జగన్, రావాలి జగన్ అన్న వ్యక్తులే ఇప్పుడు మాకు వద్దు బాబు ఈ జగన్ అని చెప్పి ఉండే పరిస్థితి. మీరు ఏది చూసినా చూడండి, ఆఖరికి మద్యం రేట్లు పెంచారు, పెట్రోల్ రేట్లు పెంచారు, ఎక్కడ ల్యాండ్ పూలింగ్లో కూడా
ఇబ్బందులు పెట్టి ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. ఇది ఒకటే కాకుండా కాంట్రాక్టర్స్ కి పేమెంట్స్ చేయకుండా రోడ్లు పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఒక్క ఇండస్ట్రీ తీసుకురాలా, ఒక్కటంటే ఒక్కటి, ఒక్క ఉద్యోగం కూడా క్రియేట్ చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేవలం ఏదో వార్డు వాలంటీర్స్ని పెట్టాము ఆ విధంగా లెక్కలు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్క ఇండస్ట్రీ కానీ, విశాఖ ఒక సుందర నగరమైన ప్రదేశంలో కూడా రోడ్లు తవ్విన రోడ్లని పూడ్చే పరిస్థితి కూడా లేదు. ఇదివరకు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి కంపేర్ చేస్తే సరిపోతుంది. దీనంతటికి విశాఖ సుందర నగరంగా ఉంచి తీర్చిదిద్దవలసిన బాధ్యత విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పైన ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు మమ్మల్ని ఆదరించి అత్యధికంగా మెజారిటీ వచ్చేటట్టు చేస్తారని చెప్పి మేము ప్రగాఢమైన విశ్వాసంగా ఉన్నాము. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, డబ్బులు పంచకూడదు. సంతోషం, మంచి చేశారు, డబ్బులు పంచకూడదని. కానీ వారు పెట్టింది ఏంటంటే, ఎవరైనా ఒక ఐదుగురు వ్యక్తులు సాక్ష్యం చెప్తే క్యాండిడేట్ని కూడా తీసుకుని వెళ్ళి లోపలేసి 2 సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పి ఒక ఆర్డినెన్స్, విచిత్రమైన ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఇది ప్రజలు మిగిలిన చోట్ల కూడా కొంతమంది వ్యక్తులు భయపడే పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ, జనసేన వ్యక్తులకి అటువంటి భయం లేదు. అందరి ప్రజలందరికీ కూడా తెలుసు మేము డబ్బులు పంచి కానీ మద్యం పంచి కానీ అటువంటి పనులు చేసే పార్టీ కాదు. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, ఆర్డినెన్స్ తీసుకొచ్చారో, ఆర్డినెన్స్ కేవలము కాగితానికి కాకుండా ప్రాక్టికల్గా కనుక ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలు కూడా సంతోషపడతారు. కాబట్టి విశాఖ పుర ప్రజలకి, విశాఖపట్నంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన కలిపి పోటీ చేస్తున్నందుకు ప్రజలందరినీ కూడా ఇది ఒక మంచి అవకాశం, ఒక అద్భుతమైన అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మమ్మల్ని గెలిపించవలసిందిగా నేను కోరుతున్నాను. సాధారణంగా ఇక్కడ ఏదైతే అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఓటింగ్కి రావటం లేదు. దయచేసి ఈసారి అందరూ కూడా వచ్చి మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవలసిందిగా మరి ఒక్కసారి కోరుకుంటున్నాం. మాధవ్ గారు చెప్పండి. ఉత్తరాంధ్రలో అభివృద్ధి అయినటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వ్యతిరేకిస్తున్న మీరు, జనసేన పార్టీ నాయకులు కొంతమంది, ఏ రకంగా ఇక్కడ మీరు స్ట్రాంగ్ గా ఎన్నికలు గెలుస్తామని అనుకుంటున్నారు? విశాఖపట్నం ఈ రాష్ట్రానికి ఆల్రెడీ క్యాపిటల్, అదెవరు ప్రత్యేకంగా నామకరణం చేయాల్సిన అవసరం లేదని మా భావన. విశాఖపట్నం దేశంలోనే అత్యంత వేగవంతంగా పెరుగుతున్న నగరం, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా దీని నామకరణం ఉంది. ప్రత్యేకంగా క్యాపిటల్ అనే పేరు వెనకాల జరుగుతున్న రాజకీయ రాక్షస వ్యాపార క్రీడ ఏదైతే ఉందో దానిని భారతీయ జనతా పార్టీ, జనసేన ఎండగడుతుంది. ఏదైతే అమరావతిలో రాజధాని పేరు మీద ఏదైతే రాజకీయం జరిగిందో, వ్యాపారం జరిగిందో, అటువంటి వ్యాపార దృక్పథంలోనే వైకాపా విశాఖపట్నానికి కూడా చేస్తుందని చెప్పి గట్టిగా మాట్లాడింది. మేమే మాట్లాడటంతో పాటు అందరం కలిసి అందరూ ఒక తీర్మానం చేసింది. దాంట్లో వైసీపీ కూడా భాగస్వామ్యం, అసెంబ్లీలో అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి అమరావతి మన రాజధాని అనుకున్నారు. అనుకున్న తర్వాత దాని వెనకాల ఏదైతే వ్యాపారంతో ఆలోచన చేస్తుందో తెలుగుదేశం పార్టీ, దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, దాంట్లో వెంటనే విచారణ చేయాలని కూడా గట్టిగా అడిగింది భారతీయ జనతా పార్టీ, జనసేన. అలాగే విశాఖపట్నం పేరు మీదట, కర్నూలు పేరు మీదట ఇవాళ అటువంటి వ్యాపార దృక్పథంతో రాజధాని అని పేరు పెట్టి దీని చుట్టూ చేసే భూదందాలు, అనేక రకాల వ్యాపారాలు ప్రజలకు ఉపయోగపడవు. రాజధాని అనేది చాలా చిన్న విషయం, ఒక అసెంబ్లీ సెక్రటేరియట్కి ప్రజలవరికి సంబంధం లేదు. సంబంధం లేని ఒక విషయాన్ని తీసుకొచ్చి దాని చుట్టూ ఏదైతే అలా అన్ని అనేక రకాలుగా ల్యాండ్ పూలింగ్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఈ రాజకీయం ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అనేక రకాల వాస్తవాలు ప్రజలు చూస్తున్నారు, విశాఖ ప్రజలు ఈ నమూనాను చూస్తారు. అనేక రకాల చోట్ల ఏ విధంగా ల్యాండ్ని పూల్ చేసే విషయంలో ప్రజలు ఏ విధంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అనేక చోట్ల విలువైన భూముల్ని, అనేక రకాల ఎండోమెంట్ భూముల్ని, ట్రస్ట్ భూముల్ని ఏ విధంగా కబ్జా చేయాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతుంది, విశాఖ నగరంలో జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఆ విధంగానే స్పందించలే, ఎక్కడ కూడా మీకు స్వాగతిస్తున్న బ్యానర్ రాలేదు. ఒకవేళ నీతి నిజాయితీగా ఏదైనా ఆలోచన చేస్తే ప్రజలు తప్పకుండా నిర్మాణాత్మకంగా స్వాగతిస్తారు. మేము కూడా విశాఖపట్నాన్ని రాజధాని తరహా అభివృద్ధి చేస్తామని చెప్పిన మొదటి పార్టీ. మా యొక్క విజన్ డాక్యుమెంట్ 2014లో విశాఖపట్నానికి అనేక రకాల హెచ్ఓడి కార్యాలయాలు తీసుకురండి, అన్నీ ఒకే చోట హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్ వ్యతిరేకించిన మేము
తప్పనిసరిగా అమరావతి సెంట్రిక్ డెవలప్మెంట్ కూడా వ్యతిరేకిస్తాం, డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ చేయండి అని చెప్పాం. అలా చెప్పడంతో పాటు చేసి చూపించాం కూడా. సుమారు 48 సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వస్తే అన్ని సంస్థలు ఒక్కొక్క చోట మొత్తం 13 డిస్ట్రిక్ట్స్లో ఆ విధంగా పెట్టడం జరిగింది. ఏది ఒకే చోట లేదు. ఆ విధంగా చేసి వికేంద్రీకరణకి మేము సానుకూలంగా ఉండి రాజధాని పేరు మీద క్యాపిటల్ అనే ఏదైతే ఫుల్ స్టాప్ పడిన ఇష్యూని కొనసాగిస్తూ మళ్ళీ రాజకీయం చేయొద్దని చెప్పి గట్టిగా మాట్లాడతాం. అవును, చెప్పలేదు. రాజధాని మీరు అందరు కూడా మేము చెప్తుంది ఏంటంటే రాజధాని ఇస్ నాట్ ఈక్వల్ టు డెవలప్మెంట్ అనే ఒక భ్రమని గత ప్రభుత్వం సృష్టించింది. ఆ రాజధాని ఎక్కడుంటే అక్కడే డెవలప్మెంట్ అవుతుంది, దానికి మేము వ్యతిరేకం. రాజధాని చుట్టూ డెవలప్మెంట్ ఉండకూడదు, డెవలప్మెంట్ రాష్ట్రం అంతా ఉండాలని ఆ విధంగానే ఆలోచన చేస్తాం. శివరామకృష్ణ రిపోర్ట్ ఒకటి ఇచ్చింది, దానికి రాజధాని ఎక్కడ ఉండాలని ఆలోచన చేసింది. తర్వాత అనేక కమిటీలు వేసి నిర్ణయించారు, అందరూ కలిసి ఏకగ్రీవంగా అంగీకరించిన దాన్ని మళ్ళీ తిరిగి తోడటం ఏదైతే ఉందో దాని కారణంగా ప్రాంతీయ విభేదాలు వస్తాయి. కానీ ఆ ఆలోచనలో కూడా వ్యాపార దృక్పథం ఉంది, ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు మీరు చెప్పిన వాదనని. ఆ విధమైన వ్యాపార దృక్పథాన్ని వ్యతిరేకిస్తున్నాం. రాజధాని ఈజ్ ఈక్వల్ టు డెవలప్మెంట్ అనే దాన్ని మేము వ్యతిరేకం. పెట్టలేదు, అయిపోయింది. అందుకే చెప్తున్నాను రాజధాని పేరు మీద అన్ని చోట్ల తిరుపతి కావాలన్నారు, కర్నూలు కావాలన్నారు, విశాఖ మొత్తం. మా యొక్క అభిప్రాయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ఎప్పుడు అన్యాయం అర్థం కాదు. కానీ మెడ్రాస్ రాజధాని ఉంది, అక్కడి నుంచి కర్నూలు మార్చారు, కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి అమరావతి మార్చారు. మళ్ళీ ఇంక ఇది ఆగదా, ఈ రాజధాని గోళ వెనక ఆగదా. ఆంధ్రప్రదేశ్ ఇలా